హాయ్ అండి, వెల్కమ్ టు కిరణ్ అడి గేమ్స్. ఇవాళ నేను మీకు రూట్ ట్రైనింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాను. ముందుగా మన పాటెడ్ అర్డినియం బేబీస్ ఉన్నాయి. ఇవి 9 మంత్స్ ఓల్డ్ అండి. వీటిని పాట్ నుంచి అలా రూట్ బాల్తో లేపేసాము. మనం రూట్ ట్రైనింగ్ చేసే 2 డేస్ ముందు వాటర్ ఇవ్వకూడదండి. సో తీసినాక మట్టి అంతా తీసేసి శుభ్రంగా కడుక్కోవాలండి, మట్టి లేకుండా. ఇప్పుడు మనం కరెక్ట్గా ఫ్లాట్ కట్ చేసుకోవాలి ట్రంక్ దగ్గర. ఈజీగా అవి సెల్ఫ్ స్టాండింగ్ ఉండేటట్టు స్టెరిలైజ్డ్ బ్లేడ్ తీసుకోవాలి, ఇన్ఫెక్షన్స్ రాకుండా. ఇలా మనం 4 ప్లాంట్స్ తీసుకున్నాము. ప్లాంట్స్ నీట్గా కట్ చేసుకుని లెఫ్ట్ ఓవర్ రూట్ పార్ట్ని మళ్ళీ మనం గ్రాఫ్టింగ్ కూడా చేసుకోవచ్చు అండి. దానికి సియాన్ పెట్టి అరబికమ్ ఆన్ ఓబెసమ్ లాగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదండి, దీనికి యాంటీఫంగల్ అప్లై చేయాలండి. ఫెవికాల్ చేసుకోవచ్చు, టర్మరిక్ చేసుకోవచ్చు, లేకపోతే సాఫ్ లాంటివి కూడా వేసుకోవచ్చు అండి. మెయిన్ డిహైడ్రేషన్ కాకూడదు, దానికి మనం గమ్ వాడుతున్నాము. మనం పౌడర్స్ వాడితే కనుక డిహైడ్రేట్ అయిపోతాయి. ఫెవిక్విక్ కూడా వేసుకోవచ్చు అండి, ఇది క్విక్ హీలింగ్ ఉంటుంది, లాక్ చేసేస్తుంది మనకి డిహైడ్రేట్ కాకుండా ప్లాంట్ని. ఇప్పుడు ఇది ఫస్ట్ స్టెప్ అండి. నేను మీకు రెడీగా ఉన్న వేరే బ్యాచ్ ప్లాంట్స్ని కూడా తీసుకొచ్చి మొత్తం ఇవాళ ప్రాసెస్ అంతా చూపించేస్తున్నాను. ఇప్పుడు వీటిల్ని మనం 1 వీక్ వరకు అలా షేడ్ డ్రై చేసుకోవాలి. అయితే ఇది ప్రీవియస్ బ్యాచ్ ప్లాంట్ అండి. ఇలానే కట్ చేసుకుని వాటిని రీపాట్ చేసుకున్నాక రూట్స్ గ్రో అయ్యాయి, ఇలా రేడియల్ రూట్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు మనం ఇంత చిక్కు చిక్కుగా ఉన్న రూట్స్ ఉన్నాయి కదండి, ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈక్వల్ డిస్టెన్స్లో. బలంగా ఉన్న రూట్స్ మాత్రం ఉంచుకుని మిగతావన్నీ తీసేయాలండి. మిగతావన్నీ నీట్గా మళ్ళీ పక్కన రూట్స్కి డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా తీసేయాలి. చిన్న సిజర్ కూడా వాడుకోవచ్చు, బ్లేడ్ తోటి మీకు ఈజీగా అనిపిస్తే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అవన్నీ తీసేసినాక ఈ రూట్స్ మనం ఉంచామండి, రేడియల్ రూట్స్. ఇప్పుడు వీటిల్ని మనం మళ్ళీ రీపాట్ చేసేస్తాం ఈ రూట్స్ ఉంచి. ఇలా రీపాట్ చేసినప్పుడు మనం ఏవైతే రూట్స్ ఇప్పుడు ఉంచామో అవి ఇలా బలంగా తయారవుతాయి అన్నమాట. ఫుడ్ అంతా ఆ రూటే తీసుకుంటుంది కాబట్టి ఆ రూట్స్ అలా ఫ్యాట్గా తయారవుతూ ఉంటాయి. ఎవ్రీ 6 మంత్స్కి మనం అప్రూట్ చేసి సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలండి. మనకు అక్కర్లేని రూట్స్ అన్నీ కట్ చేసేస్తూ ఉండాలి. కట్ చేసేసి మళ్ళీ రీపాట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఓన్లీ కోకోపీట్ అండ్ వర్మి కంపోస్ట్ మిక్స్లో పాట్ చేస్తున్నాము. సమ్మర్ కాబట్టి మాయిశ్చర్ కొంచెం ఉండొచ్చు. ఇలా ఒక 6 మంత్స్లో మనకి మెల్లగా రూట్స్ ఫామ్ అవుతాయి. ఇదే అండి రూట్ ట్రైనింగ్. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.